టీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ కేటీ తన తనయుడు కేటీఆర్కి పార్టీ పగ్గాలప్ప చెప్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఉదయం జరిగిన సంఘటనల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం దాన్ని నిన్న ఆమోదం కూడా తెలియజేసిన పరిస్థితి. మొత్తంగా యువరాజుకు పట్టాభిషేకం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్, పార్టీలో నంబర్ టూగా వారసుని ఎంపిక చేసిన కేసీఆర్, 17వ తేదీన అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ అన్న వార్త కనిపిస్తోంది. దీనికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం. డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు మన దగ్గర గెస్టులు ఉన్నారు. టీఆర్ఎస్ నేత గడ్డంపల్లి రవీందర్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నేత కృషన్ గారు ఉన్నారు, దాంతోపాటు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ నేత. రవీందర్ గారు, ఏం నిర్ణయం తీసుకున్నారు, ఏంటి అసలు కేటీఆర్ గారి రాక ఎట్లా ఉంటుంది? లాస్ట్ ప్లీనరీలోనే మేము ఒక నిర్ణయం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాలలోకి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పరచాలనే ఉద్దేశం జరిగింది. సో ఫెడరల్ ఫ్రంట్ జాతీయ సమస్యలు ఏమున్నాయి, ప్రాంతీయ పార్టీలలో పడుతున్నటువంటి బాధలు ఏంది, గవర్నమెంట్ ఏర్పరిస్తే ఏ రకంగా ఇబ్బందులు వస్తున్నాయి, రాష్ట్రాలకు ఏ రకంగా ఫండ్స్ డిలే జరగడం, ఫండ్స్లో నెగ్లెక్ట్ చేయడం, జాతీయేతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఫండ్స్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫండ్స్ విషయాలలో డిలే జరగడం లేకపోతే డినే జరగడం, ఇలాంటి ప్రాసెస్ జరుగుతున్నటువంటి విషయాలను ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా, ఒక నూతన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొత్త పంతలో తీసుకెళ్తున్న కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల మీద దృష్టి మళ్లించినారు, ఈ సమస్యలను అన్ని ఏకీకృతం చేసి. సో ఆ సమయంలో వారి నిర్ణయం ఏదైతే ఉన్నదో దాని తర్వాత మాకు ఎలక్షన్స్ ముందస్తు రావడం, ఎలక్షన్స్లో మేము ప్రజలు మాకు మ్యాండేట్ ఇవ్వడం, అత్యధిక మెజార్టీ ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టడం, సో దాంతో ఏం తెలిసిపోయిందనంటే మీరు జాతీయ రాజకీయాల్లోకి మీరు వెళ్ళాలి అని ప్రజలు మాకు మ్యాండేట్ చేసినారు టీఆర్ఎస్ పార్టీకి. సో కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నప్పుడు ఇక్కడ పార్టీ బాధ్యతలను, పార్టీ కార్యకర్తలను చూసుకోవడం, ఇక్కడ రాష్ట్ర సమస్యలను, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే హామీలను నిర్వర్తించాలి అని అన్నప్పుడు పార్టీకి ఒక నాయకుడు, ఒక నమ్మకమైన నాయకుడు ఒక దిశానిర్దేశం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డెలిగేషన్ ప్రాసెస్లోనే కేటీఆర్ గారికి ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది. సో డెఫినెట్గా సమర్థవంతంగా తనకు ఆల్రెడీ ఏంటంటే ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక రాష్ట్రంలో ఒక మంత్రిగా పనిచేసి, ఎమ్మెల్యేగా పనిచేసి, మంత్రిగా పనిచేసి, సిరిసిల్లలో నియోజకవర్గం నుంచి పోటీ అత్యధిక మెజార్టీతో సాధించుకొని అక్కడ ఆమోదం పొంది ఇవాళ కేటీఆర్ గారు అని అంటే ఒక గల్లీలో ఉండేటువంటి ఒక పేద ప్రజలతో ఎలా మాట్లాడగలుగుతాడో, రాష్ట్రంలోని దేశంలోని ఏ నాయకులతోటైనా అంతే కమ్యూనికేట్ చేయగలుగుతాడో, ప్రపంచ నాయకులతోటి ఐటీ దిగ్గజాలతో కూడా కమ్యూనికేట్ చేయగలిగిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ఈరోజు ఒక పార్టీకి, ప్రభుత్వంలో ఉన్న పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వడం ఈ రాష్ట్రానికి కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నారు. డెఫినెట్గా ఇది మంచి పరిణామం టీఆర్ఎస్ పార్టీకి, నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఇది చాలా మంచి పరిణామం అని భావిస్తున్నారు. రైట్, కృషన్ గారు ఎట్లా చూస్తారు దీన్ని? అంటే వారి పార్టీ అంతర్గత విషయము, కానీ నిన్నటి దినమే రెండు చోట్ల కూడా రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కూడా నంబర్ టూగా అక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రులుగా అటు సచిన్ పైలట్ గారిని, జ్యోతిరాదిత్య సింధియా గారిని కూడా ఎలివేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా వారి పార్టీ ఆర్గనైజేషన్ నడిపించడానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల తారక రామారావు గారిని చేయడం, మేము కాంగ్రెస్ పార్టీగా మేము వారికి విషెస్ తెలియజేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ వారికి, మంచిగా వారి ఆర్గనైజేషన్ని బలపరచుకోవాలి. అండ్ చిన్న మన ఎందుకంటే మంచి స్థాయిలో ఇప్పుడు పెద్ద స్థాయిలో ఓ పెద్ద బాధ్యతగా పోతున్నారు కాబట్టి విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, ఒక గొప్ప శక్తితో పాటు గొప్ప బాధ్యత ఉంటుంది. కాబట్టి కొంచెం వారి భాషను మెలోడౌన్ చేసుకోరు. ఎందుకంటే ఒక్క విషయం అయితే మేము చాలా ఇబ్బంది పడ్డప్పుడు సోనియా గాంధీ గారిని అమ్మనా బొమ్మనా అని అన్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడు పార్టీ నంబర్ టూ బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి అట్లాంటి భాషను వారు ఇగ్నోర్ చేయాలి, వాడొద్దు అని మేము కోరుకుంటున్నాం. ప్రకాష్ రెడ్డి గారు, అనుకున్నది జరిగింది సార్. యువరాజు పట్టాభిషేకం కాదు, యువరాజు ప్రకటన జరిగింది. పట్టాభిషేకం అంటే ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు, లేదా ముఖ్యమంత్రి అయినప్పుడు, బట్ యువరాజును ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఇది ప్రాబబ్లీ మొన్న ప్రధానమంత్రి గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు చెప్పిన మాటను మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తాను. నేను పాజిటివ్గా మాట్లాడదలుచుకోలేదు. ఒక ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే వంశపారంపర్య పాలన, వంశపారంపర్యంగా ఈరోజు వ్యవస్థ నడపడం అనేటువంటిది. కేటీఆర్ గారికి ఎఫిషియన్సీ ఉండి ఉండొచ్చు కాక, బట్ ఓపెన్ డిబేట్లో జరగలే కదా. యూ డిక్లేర్డ్, నువ్వు ప్రకటించినవు, నీకు ఇంత అంటే బిడ్డింగ్ ప్రాసెస్ అనుకుంటే మనం ఈరోజున ఇంతకంటే బలమైన వ్యక్తి, ఇంతకంటే బాగా నడపగలిగేటువంటి పార్టీ నడపగలిగే వ్యక్తి
లేడు అని మీరు కంక్లూజన్కి వచ్చేసారా? వస్తే ఏ బేస్ మీద వచ్చారు? ప్రజాస్వామ్యం అంటే అదే కదా, ఒక ఎమ్మెల్యే బెటర్ ఎమ్మెల్యే అంటే ఇద్దరి మీద పోటీ జరిగినప్పుడు ప్రజలు ఓటేస్తే ఎమ్మెల్యే అంతే కదా, ఎవరికి ఎవరైనా బెటర్ ఉండొచ్చు. అట్లాగే ఇద్దరు ముగ్గురు పోటీ పడ్డప్పుడు ఆ పోటీలోంచి బయటకు వస్తే అతను నిజమైనటువంటి శక్తి సామర్థ్యం వ్యక్తిగా మనం కన్సిడర్ చేయాలి. అంటే శక్తి సామర్థ్యాన్ని పరీక్షించాలి. ప్రెస్ నోట్లో మెన్షన్ చేసిన పదము సమర్థుడు, అత్యంత విశ్వాసపాత్రుడు గనక ఆయనకొస్తే సమర్థతను నువ్వు మీకు మీ కుటుంబం డిసైడ్ చేసుకుంది అంటున్నా. మీ కుటుంబం డిసైడ్ చేసుకుని సమర్థతను క్యాలిక్యులేట్ చేసుకుంటే అది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు, ఇది ఒక ప్రజాస్వామ్య పార్టీనే కాదు, ఇది ఒక నియంతృత్వపు రాచరికపు మధ్యయుగాల నాటి రాచరికపు భావజాలంతో నడుస్తున్నటువంటి ఒక కుటుంబ పార్టీ, ఒక కుటుంబ ఒక నియంతృత్వ పార్టీ, ఒక రాచరికపు పార్టీ. ఇది ఒక యువకుడు సెకండ్ పొజిషన్కి వస్తే, నేను యువకుడు కాదు, ఇది బిడ్డింగ్ అనుకోసం జరిగింది, మీకు పోటీ పెట్టింది ఎవరికన్నా. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అంటేనే ఒక ఓటుతో గెలిచినా గెలిచినట్టే ఎమ్మెల్యే ఎమ్మెల్యే మేము పబ్లిక్ ఒపీనియన్ అక్సెప్ట్ చేస్తున్నాం. అట్లాగే దీనికోసం బిడ్డింగ్ జరగలేదు అంటే ఏంటంటే పోటీ జరగలేదు. నువ్వు ఒక్కని పోయి డిక్లేర్ చేసుకున్నావు నా సమర్థుడు, నా కుటుంబం డిక్లేర్ చేసుకున్నావు. ఇంతకంటే సమర్థుడు ఉన్నారో లేరో నీకు తెలియదు, నాకు తెలియదు, ఇన్ అబ్సెన్స్. ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్ నెంబర్ వన్. నెంబర్ టూ నేనేమంటా అంటే, నేను ఒక చిన్న ఒక్కటి నిమిషం చెప్తా. భరతుడు తన మొత్తం భారతదేశాన్ని గెలిచిన తర్వాత యువరాజు పట్టాభిషేకం కావాలని అప్పుడు సందర్భం వచ్చినప్పుడు తన వయసు అయిపోతున్నప్పుడు తనకు 9 మంది కొడుకులు ఉంటే 9 మంది కొడుకులు యువరాజును పట్టాభిషేకం ఏ కొడుకును యువరాజుగా డిక్లేర్ చేయలేదు. బయట వ్యక్తిని ఒక అతను చేసినప్పుడు ప్రజలు అడుగుతారు ఎందుకు ఇట్లా చేసినావు అంటే, ప్రజల యొక్క ధనమన ప్రాణాలు రక్షించాల్సిన బాధ్యతనే రాజుది, రాజా అనేది. కాబట్టి ఈ నా కొడుకులు ఎవరు కూడా దీనికి సమర్థులు కావాలనుకొని నేను ఇస్తానికి వచ్చినాను అని బయట డిక్లేర్ చేస్తాను. అంతటి ప్రజాస్వామ్యం కూడా లేనటువంటి 21వ శతాబ్దపు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతకంటే దరిద్రంగా బతుకున్న వేల సంవత్సరాల మనం ఏది అది జరిగిందో జరగలేదో తెలియదు. అటువంటి ఆదర్శాలు ఉన్నటువంటి దేశంలో ఇటువంటి రాచరికపు పాలన వల్ల మరోసారి దేశం ఇంతకుముందు గతంలో కూడా రాచరిక పాలన వల్ల అసమర్థ రాజులు ఉంటే దేశం పరాధీనమైంది. ఇటువంటి పరిస్థితి ఈ రోజు కూడా రాబోతుంది. ఈ దేశం మరొకసారి ఇటువంటి ఓవైసీల యొక్క సంయోజనతోటి ఈ దేశం మరోసారి దుర్మార్గ బాటలో జరగబోతుంది మాత్రం అభిప్రాయం. ఒక విషయం చెప్పాలి, మీ ప్రధానమంత్రి, మీ జాతీయ అధ్యక్షుడు, మీరు అందరూ ఈ మాట చెప్పినారు, ఈవెన్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయినా రాష్ట్రంలో ఎటువంటి రిజల్ట్స్ వచ్చినాయో చూసినాం మనం. ఏంటి అదే దాన్ని మనం ఎట్లా చూస్తాం మరి? రిజల్ట్స్ కు దేనికి సంబంధం లేదు. ఒక ఎన్నికలు జరిగినంత మాత్రం, ఒక యుద్ధంలో ఒకరు గెలిచినంత మాత్రం ఇంకొకరికి దేశభక్తి లేదనేది కాదు. అందుకోసమని ఈ సంఘటన తర్వాత మరింత సమాజం ముందుకు పోయినప్పుడు సమాజం తెలుస్తా అంతే తప్పిస్తే ఈ యుద్ధంలో ఇక్కడ గెలిచినాం కాబట్టి నేను సమర్థుని అంటే నువ్వు ఎట్లా గెలిచినావు, ఏ కోణంలో గెలిచినావు, ఎటువంటి మానిపులేషన్స్ వేసి గెలిచినావు అని చర్చించాల్సి వస్తుంది మళ్ళీ. అందుకోసం నువ్వు గెలవటం అనేటువంటిది ఒక ఔరంగజేబ్ గెలిచిండు, ఒక అక్బర్ గెలిచిండు, ఒక బాబర్ గెలిచిండు, అందరు పవిత్రం గెలిచినరా, నరపయుద్ధంతో గెలిచినా అని చర్చకు వస్తే ఆ నిర్ణయం అక్కడ తీసుకోవాల్సి వస్తుంది. గెలిచినంత మాత్రం వారు గోపలక్షణం పార్టీలలో అంతర్గతంగా ఎలక్షన్స్ ఉండడం అనేది సహజం. ఇప్పుడు ఏ పార్టీ ప్రెసిడెంట్నైనా పార్టీ ప్రెసిడెంట్ని కార్యకర్తలు వెన్నుకుంటారు. కార్యకర్తలు ఎన్నుకున్న తర్వాత ఆ పార్టీ ప్రెసిడెంట్కి తన టీంని డిసైడ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది. అదే రకంగా ఇలా ముఖ్యమంత్రిని ప్రజలు ఒకసారి అసెంబ్లీకి ఎలక్షన్కి ఎమ్మెల్యేని ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రి తన క్యాబినెట్ కూర్చుకుంటాడు. అదే కోణంలో ఆలోచించినప్పుడు ఇవాళ పార్టీ ఎలక్షన్స్లలో పార్టీలో ఆల్రెడీ కేసీఆర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. జరిగిన తర్వాత తన లోపల ఉన్నటువంటి భావాన్ని ఈ వ్యక్తిని ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా తర్వాత పార్టీలో ఆమోదించాలి. పార్టీ సమావేశం కేసీఆర్ ఓటింగ్ జరిగింది ఓటింగ్ జరిగింది ఏ పార్టీకైనా ఓటింగ్ జరిగిన తర్వాత ఓటింగ్ జరిగింది. కమిషన్ ఉంది ఆ రోజు నరసింహారెడ్డి గారే మాకు అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ రోజు. అయితే ఇవాళ కూడా మీరు కేటీఆర్ గారిని డిక్లేర్ చేసిన తర్వాత ఇన్సైడ్ ద పార్టీ డిస్కషన్ జరిగిన తర్వాతనే జరిగింది అది. ఇప్పుడు నిన్న పార్టీ సమావేశం ఏర్పరిచి అక్కడ జనరల్ సెక్రటరీ గారు ఆమోదించారు, నేను ప్రపోజ్ చేస్తున్న తర్వాత పార్టీ కమిటీ నిర్ణయం తీసుకుంటేనే అక్కడ జరుగుతుంది. పార్టీ కమిటీ నిర్ణయం తీసుకోకుండా లేదు నేను అపోజ్ చేస్తున్నాను, నేను కాంటెస్ట్ చేయాలనుకుంటున్నాను వచ్చినప్పుడు డెఫినెట్లీ అనదర్ కాంటెస్టెడ్ విల్ బి దేర్. నేను అపాయింట్ చేయాలని భావిస్తున్నాను అపాయింట్ అప్పుడు దాంట్లో వర్డింగ్ మొత్తం కంక్లూడ్ చేసుకుంటే నా భావన చెప్తున్నాను. తర్వాత మధ్యాహ్నానికి పార్టీ సమావేశాన్ని ఏర్పరిచి పార్టీ సమావేశంలో పార్టీ కార్యవర్గం ఉంటుంది, అక్కడ కార్యదర్శులు ఉన్నారు, జనరల్ సెక్రటరీ ఉన్నారు, దాంట్లో నుంచి వచ్చింది తప్ప ఇక్కడ రాచరిక పోకలు ఎక్కర్లేదు. అంటే ఒక కేసీఆర్ గారు కుమారుడు అవ్వడం వల్ల తనకున్నటువంటి టాలెంట్ని ప్రజలకు ఉపయోగపడకూడదు. ఆయనేమి చంద్రబాబు నాయుడు కొడుకు అయినటువంటి
పప్పులాగా కాదు కదా, లేకపోతే రాహుల్ గాంధీ లాగా కాదు కదా. ఒక మంచి నాయకుడు, మంచి కమ్యూనికేషన్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి అడాప్టబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి, ఇన్ని రకాల మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వచ్చి దానికంటే ఎంతో మంది యువకులు, ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళు మీలాగా కార్లలోనో లేకుంటే మంచి మంచి బంగ్లాలోకి వెళ్ళు కాదు, గుడిసెలకి వెళ్ళి వచ్చి ఉస్మానియా బిస్కెట్లు తిని, చాయ్లు తిని, చిన్న చిన్న సమోసాలు తిని ఇక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా ఈజీగా కేక్ వాక్గా వచ్చింది వారికి ఈ అవకాశం. మేము ఎందుకు మిమ్మల్ని తప్పు జస్ట్ బికాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కుమారుడు కాబట్టి వచ్చింది, ఏదో కష్టపడితే అన్నట్టు కాదు. ఉద్యమం అంత ఈజీగా కూడా దెబ్బలు తిన్నారా? జైలుకి ఒక్క రోజైనా పోయిర్రా? ఒక్క రోజైనా జైలుకి పోయిర్రా? పోలేదు కదా, పోయిర్రా జైలుకి. కేటీఆర్ ని ఏం మాట్లాడుతున్నారని స్పందిస్తాను. కేటీఆర్ గారికి శక్తి సామర్థ్యాలు లేవను, లేకపోతే కేటీఆర్ గారు అసమర్థుడను, నేను ఈ పదాలతో నేను జోలికి పోవట్లే. అసలు కేసీఆర్ గారికి అంటే ఆయన శక్తి యుక్తులు ఈ రాష్ట్రానికి ఉపయోగపడకూడదని నేను అంటలేదు. వారు ఉపయోగపడాలా, వారు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని కోరుకుంటారు, దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి కాకపోతే ఏంటంటే ఈ పార్టీలలో ఈ ప్రజాస్వామ్యం ఎందుకు ఉండదు? కేటీఆర్ కొడుకు కాబట్టి నేను డినై చేయడం కాదు ఇష్యూ. ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నప్పుడు, మిగతా అన్ని ప్రొసీజర్స్ అవుతున్నప్పుడు ఇది కూడా ప్రొసీజర్గా ఫాలో అవుతుంది. కానీ బయటకు వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వరు? నీకు నీవు ఉన్నావు కదా, నీ సంబంధాలు పార్టీకి ఉపయోగపడుతుంది కదా, ఎందుకు అవకాశం ఇవ్వరు బయట వాళ్ళకి? బయట వాళ్ళకి అవకాశం ఇచ్చి మేము ప్రయత్నం చేయండి. తప్పట్లేదు, ఆయన సామర్థ్యం తప్పట్లేదు. ఇవాళ కుటుంబ పాలన అన్నది ఈ దేశానికి పట్టిన దరిద్రం, దాన్ని తొలగించుకోవాలని చెప్పనంటే ఏం చేయాలి? ఇవాళ కూడా ఇది కూడా అదే ప్రాసెస్ లో వచ్చిందేమో అన్నది ఆయన శక్తి సామర్థ్యాలను. అది ఇంటర్నల్ డిస్కషన్స్ తర్వాత మాత్రమే, పార్టీలు ఇంటర్నల్ డిస్కషన్ అయిన తర్వాతనే ప్రపోజ్ చేయడం జరిగింది. సరే, వాళ్ళ పార్టీ వాళ్ళకు వాళ్ళకుండే సిద్ధాంతాల ప్రకారంగా వారు మాట్లాడవచ్చు. భారత రాజ్యాంగాలకు లోబడి మాత్రమే ఇప్పుడు వాళ్ళ డిస్కషన్ అలా ఉండొచ్చు. కానీ మా పార్టీ భారత రాజ్యాంగంలో ఒక పార్టీలకు ఉండేటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉండే సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మాత్రమే జరిగింది తప్ప పార్టీల సిస్టానికి వ్యతిరేకంగా అయితే ఎక్కడ జరగదు. పార్టీ లోపల